కిషోర్ తుపాటి గారు. కేసీఆర్ గారు ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ, పోలీసులు వేరు ప్రభుత్వం వేరు, ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది పోలీసులు నిర్వహించేటటువంటి మ్యాండేటరీ ప్రక్రియ, ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్షన్ అనేటటువంటిది రెండు ప్యారలల్గా కొనసాగేటటువంటి అంశాలంటని చెప్పి స్పష్టం చేశారు. ఇందులో డైరెక్ట్గా కేసీఆర్ గారు తన మీద ఉన్నటువంటి బర్డన్ను పోలీస్ డిపార్ట్మెంట్ మీద వేయాలని అనుకుంటున్నారు, అవకాశం ఉంటే అప్పటి హోంమంత్రి మహమూద్ అలీ గారిని కూడా అరెస్టు చేయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు యాక్చువల్ బీఆర్ఎస్ అధినేత. ఎంతవరకు పాజిబిలిటీ అవుతుంది? శ్రీశైలం గారు, పోలీస్ వాళ్ళ మీదకి నెట్టి వేయాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ వాళ్ళే అప్రూవల్ గా మారుతారు అన్ని విషయాలు. వాళ్ళకేముంటది రాజకీయంగా పోలీస్ వాళ్ళకి అంత క్లోజ్ గా, ఇప్పుడు కేసీఆర్ గారికి అనుచరులు కావచ్చు, కేసీఆర్ గారికి అంతరంగికులు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర వాళ్ళు ట్యాప్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంటది. ఇదంతా మనం ప్రతి ఒక్కరు క్లియర్ కట్ కేసు కాబట్టి దాంట్లో ఒకవేళ వాళ్ళని ఇరికించాలని చూస్తే, ఇప్పుడు మనం చూసాం ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసు, వీళ్ళే బయటపడ్డారు, మొత్తం అప్రూవర్ గా మారిపోయి లాస్ట్ వాళ్ళ కూతురికే చుట్టుంది ఇవన్నీ కూడా. సో ఖచ్చితంగా 100% తప్పు చేసినట్టు ఇక్కడ రుజువు అవుతుంది. ఇంకా కొద్దిగా వాళ్ళందరికి తరో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్ని బయటకు వస్తాయి, ఆ క్రమంలో ముందుకెళ్తుంది. పోలీసు వాళ్ళు నిరికించాలని ప్రయత్నం చేస్తే పోలీసులు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్ ను కాపాడుకోవాలి కదా, వాళ్ళేం ఇదిగా చేసిండరు, వాళ్ళ అవసరాలకు చేసిండరు నా అంచనా ప్రకారము. ఒకవేళ రియల్ గా ఎట్లా చేసినా కూడా తప్పు తప్పే, వాళ్ళు చేసింది కూడా తప్పే, కాకపోతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్ తో చేసింటారు కాబట్టి ఖచ్చితంగా దే విల్ ఆల్సో బికమ్ అప్రూవర్స్. అండ్ కేసీఆర్ గారికి గవర్నమెంట్ గత గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా చుట్టుకుంటది. ఇది ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పలేము. అసలు నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవెన్ చాలా సీరియస్ ఛార్జెస్ అవుతాయండి, ఏది చట్టపరంగా అయితే చాలా సీరియస్ ఛార్జెస్. మరి అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, వారికి తెలియాలా, చాలా సీరియస్ ఛార్జెస్. ఇట్ ఈస్ ప్రూవ్డ్ దే విల్ బి గెటింగ్ సివియర్ పనిష్మెంట్ అనేది విన్నాను నేను.